అండి అందరికి నమస్కారం ద క్రియేటర్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు కూడా మరొక మంచి ఉపయోగకరమైన టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసింది ద క్రియేటర్ ఛానల్ ఫ్రెండ్స్ మన డైలీ లైఫ్ లో ఆనందం బాధ కోపం ఇలా ప్రతిదీ 80% మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాల ద్వారానే ఎఫెక్ట్ చేయబడతాయి ఇన్ఫాక్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే వాటి ద్వారానే మన క్యారెక్టర్ అనేది డిజైన్ చేయబడుతుంది మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి సో ఎలాంటి పరిసరాలు వస్తువులు ఉంటే మన ఇంట్లో గానీ లేకపోతే మనం ఎక్కువసేపు పనిచేసేటువంటి ఎన్విరాన్మెంట్ లో గానీ ఎల్లవేళలా పాజిటివిటీని అట్రాక్ట్ చేయగలుగుతాము అనే విషయాన్ని సైంటిఫికల్లీ ప్లస్ ట్రెడిషనల్లీ క్లబ్ చేస్తూ ఈ వీడియోలో నేను మీకు కొన్ని బేసిక్ పాయింట్స్ ని చెప్పబోతున్నాను ఎనిక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా లెట్స్ స్టార్ట్ అ వీడియో ఫస్ట్ టిప్ డిక్లటర్ బేసికల్లీ ఈ పాయింట్ మనందరికీ తెలుసు కానీ కొంతమంది ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పడేస్తూ ఉంటాం కొంచెం మెస్సీగా మన ఇల్లుని పనిచేసే ప్లేస్ని ఉంచుకుంటూ ఉంటాం దీని వలన మనకి తెలియకుండా ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఏర్పడడం జరుగుతుంది లైక్ చేసే పని మీద ఫుల్ ఫ్లెజ్డ్గా దృష్టి పెట్టలేకపోవటం శుభ్రమైన ఆహారం తయారు చేయలేకపోవటం హెల్దీగా ఉండలేకపోవటం ఎక్కువగా విసుగుగా చిరాగ్గా ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి సో మీ ఇంట్లో కానీ మీ పరిసరాల్లో కానీ అక్కర్లేని విరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని ఆటోమేటిక్గా వెంటనే క్లియర్ చేసేయండి అండ్ ఇప్పుడు ఉపయోగించే వాటిని డస్ట్ లేకుండా నీట్గా ఎక్కడవక్కడ సర్దుకోవడానికి ప్రిఫర్ చేయండి సెకండ్ టిప్ ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఆహ్లాదకరమైన సువాసన ఇక నేను మీకు ఆర్టిఫిషియల్ పెర్ఫ్యూమ్స్ గురించి చెప్పట్లేదు నాచురల్ ఫ్రాగ్రెన్స్ గురించి మాట్లాడుతున్నాను నిజం చెప్పాలంటే వీటిల్లో చెప్పలేని సీక్రెట్ మ్యాజిక్ అనేది ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ పూర్వ రోజుల్లో తలస్నానం చేసినప్పుడు ఇంట్లో పూజలు చేసినప్పుడు లేదా స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు కంపల్సరిగా సాంబ్రాణి పొగ అనేది ఇళ్ళంతా వేస్తూ ఉండేవారు దీని వలన మన చుట్టుపక్కల ఉండేటువంటి నెగిటివ్ వైబ్స్ అనేవి పోతాయి అట్ ద సేమ్ టైం మనం పీల్చే గాలి అనేది శుద్ధవుతుంది మన హెల్త్ కి కూడా చాలా మంచిది అని దాని వెనకాల ఉన్న అర్థం అన్నమాట అండ్ ఆటోమేటిక్గా ఆ గాలిని పీల్చిన తర్వాత మన మైండ్ సెట్ అంతా కూడా ప్లెజెంట్గా మారిపోతుందండి అట్ ద సేమ్ వే పాజిటివిటీని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అదేవిధంగా సేజ్ లీవ్స్ అని ఉంటాయండి అది ఎండిపోయిన తర్వాత వాటిని వెలిగించి దాని ద్వారా వచ్చే పొగను మెడిటేషన్ చేసే ముందు ఎక్కువగా పీలుస్తూ ఉంటారండి దీని వలన మన అంతర్గతంగా చక్రాస్ అనేవి శుద్ధి అవుతాయి బ్యాలెన్స్ కూడా చేయబడతాయి అని నమ్మకం అనమాట సో సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో సాంబ్రాణి వేయటం అగర్బత్తి వెలిగించటం ఇవి మెయింటైన్ చేయడానికి ప్రిఫర్ చేయండి థర్డ్ టిప్ హిమాలయ సాల్ట్ ల్యాంప్ దీన్నే తెలుగులో సైంధవ లవణం అని పిలుస్తూ ఉంటారు అండ్ అలానే దీన్ని పింక్ సాల్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు శారీరకంగా మానసికంగా ఎన్నో బెనిఫిట్స్ని తెచ్చిపెడుతుంది ఈ హిమాలయ సాల్ట్ ల్యాంప్ అండి మీ పరిసరాల్లో ఉండే గాలిని శుద్ధి చేస్తుంది అలానే మీకు హెల్త్ పరంగా ఆస్తమా ఎలర్జీస్ ఏమైనా ఉంటే వాటిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది అండ్ మీలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి ప్రశాంతకరమైన నిద్రను కలిగేలాగా చేస్తుంది అండ్ ఫైనలీ మీ చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని తగ్గించి స్వశక్తిగా అంతర్గతంగా మీలో శక్తిని పెంచుతుంది అండ్ ఫ్రెండ్స్ కొంతమంది ఈ సైంధవ లవణాన్ని వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే అంతర్గతంగా మీ శరీరంలో ఉండే ప్రమాదకరమైన టాక్సిక్స్ని బయటికి పంపించడానికి ఈ సైంధవ లవణం ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ ఈ ప్రోడక్ట్ ప్రస్తుతం ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉందండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి పర్చేస్ చేయండి ఫోర్త్ టిప్ ప్లెజెంట్ మ్యూజిక్ ఆధ్యాత్మికత పరమైన సంగీతం కానీ లేదా మనసుకి ప్రశాంతత కలిగించే మ్యూజిక్ని వినటం ద్వారా ఇంట్లో కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది జనరేట్ అవుతుంది చాలామంది మ్యూజిక్కి లా ఆఫ్ అట్రాక్షన్లో ఉండే పాజిటివ్ వైబ్స్కి లింక్ ఏంటి అని ఆలోచిస్తూ క్వశ్చన్ కూడా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మ్యూజిక్ అనేది సర్టెన్ బీజిఎంలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది అలానే ఆ బీజిఎం మన సబ్ కాన్షియస్ మైండ్ని పాజిటివ్ వైబ్స్ తోటి ప్రోగ్రామింగ్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుందండి ఇన్ఫ్యాక్ట్ హీలింగ్ ప్రాసెస్లో మ్యూజిక్ అనేది చాలా పెద్ద కీ రోల్ని ప్లే చేస్తుందని చెప్పచ్చు ఫిఫ్త్ ఆప్షన్ గ్రీనరీ వ్యూ
మన ఇంటి పరిసరాల్లో పచ్చని మొక్కలను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలండి. దీని వలన మన ఇంట్లోకి ఎల్లప్పుడూ ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుందన్నమాట. తులసి, అలోవెరా, జాస్మిన్, బ్యాంబో ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఇవన్నీ కూడా మంచి పాజిటివిటీకి సింబాలిక్గా చెప్తూ ఉంటారు. అలా సాధ్యమైనంత వరకు ఎర్లీ మార్నింగ్ సన్లైట్ రేస్ అనేవి మన ఇంట్లో పడే విధంగా మీ తలుపులన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టి ఉంచడానికి ట్రై చేయండి. అండ్ దీని వలన మన కంటికి కనపడిన బ్యాక్టీరియా ఏమైనా ఉంటే కనుక ఆటోమేటిక్గా ఆ రేస్కి కిల్ అయిపోవడం జరుగుతుంది. సిక్స్త్ టిప్, లైట్ ద క్యాండిల్. ఫ్రెండ్స్, వెలుగు ఎప్పుడు కూడా పాజిటివిటీకి సక్సెస్కి సింబాలిక్గా చెప్పచ్చు. సో మీ ఇంట్లో దీపం కానీ క్యాండిల్ కానీ మ్యాండేట్గా వెలిగించండి. ఎప్పుడైనా మీ మైండ్లో కంటిన్యూస్గా బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు, మనసు బాగోనప్పుడు జస్ట్ 10 నిమిషాల పాటు ఆ దీపం నుండి వచ్చే వెలుగు మీద మీ కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి చూడండి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఒక మ్యాజిక్ లాగా మీ మైండ్ అంతా కూడా ప్లెజెంట్గా అయిపోతుంది. ఒక కాన్ఫిడెంట్ ఫీలింగ్ అనేది మీరు అనుభూతి చెందగలుగుతారు. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఇంటికి దీపం అలంకరణ మాత్రమే కాదు, ఆహ్లాదాన్ని అందించే ఆయుధం కూడా. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాజిటివిటీని అట్రాక్ట్ చేసే 6 డిఫరెంట్ టిప్స్. ఇవి చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి టిప్స్ అన్నమాట. వి హోప్ ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము. అండ్ కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా అద్భుతాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఒకవేళ మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.